ఆయన బాగా ప్రీతి చెందాడు అనుకోండి ఎప్పుడైనా ఎవరో ఒకరిలోకి ప్రవేశించి నాకు కొబ్బరికాయ కొట్టండి అని అడుగుతాడు కొబ్బరికాయ కొడితే వెంటనే ప్రీతి చెందుతాడు ఆయన ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అనుకోండి దానికి విరుగుడు ఏంటంటే స్వామికి కొబ్బరికాయ కొట్టడం వెంటనే మళ్ళీ వెనక్కి రండి నేను చెప్పే దగ్గరికి శంకరాచార్యుల వారి మూర్తుల్ని వాహనంలో పెట్టి రామేశ్వరం పంపిస్తున్నప్పుడు ఆ వాహనం యొక్క ఇరుసు విరిగిపోయింది మూర్తుల్ని కిందకి దింపడానికి లేదు వాహనాన్ని ఎత్తి ఇరుసు సరిగ్గా బిగించడానికి లేదు మరమ్మత్తు చేయడానికి ఎలా అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కబురు పంపారు స్వామివారు అది విని అన్నారు ఎక్కడ విరిగిపోయింది ఏ ఊళ్ళో ఆగిపోయింది వాహనం అని అడిగారు ఈ తిరిగిరు పక్కం అన్న చోట విరిగిపోయింది అన్నారు ఓ ఆ ఊళ్ళో విరిగిపోయింది అంటే అక్కడే ఒకప్పుడు పరమశివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది అప్పుడు శివుడి రథానికి విరిగింది ఇప్పుడు శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు శంకరాచార్యుల వారి మూర్తి పెడుతుంటే మళ్ళీ విరిగింది 108 కొబ్బరికాయలు నిలబడి కొట్టేయండి అనుకోకుండా తనంత తాను ఆ ఇరుసు బాగవుతుంది అన్నారు వెంటనే 108 కొబ్బరికాయలు తెప్పించి ఆ తిరు అరుచుపక్కం క్షేత్రంలో విఘ్నేశ్వరుడి యొక్క దేవాలయం ముందు కొట్టారు కొట్టిన తర్వాత అనుకోకుండా లోపల ఉన్న విగ్రహాలు అలా ఉండగానే ఆ వాహనం యొక్క ఇరుసు బాగు చేయడానికి అవకాశం దొరికింది అలా బాగు చేశారు ఇక ఆగలేదు వాహనం రామేశ్వరం వెళ్ళిపోయింది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం కొబ్బరికాయ కొట్టడానికి అంత ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది అందుకే మీరు విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చేయలేదు అన్నదానితో కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అర్చ